నమస్తే, వెల్కమ్ టు సుమంజిని. చాలా మందికి డౌట్ వస్తుంది, గైనకాలజిస్ట్ ని ఎప్పుడు సంప్రదించాలి? పిల్లలు 1-2 సంవత్సరాల్లో పుట్టకపోతే వరి అయిపోవాలా, లేకపోతే పెళ్ళైన సంవత్సరం లోపే గైనకాలజిస్ట్ ని సంప్రదించాలా? ఇలా రకరకాల నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ హెరిడేటరీగా పిల్లలు పుట్టడం ఆలస్యం అయింది మా ఫ్యామిలీ హిస్టరీలో, ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది కూడా కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు అసలు ఎప్పుడు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి అని చెప్పి. దీనిపైన ఫుల్ క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు డాక్టర్ శిరీష గారు, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఉన్నారు వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా మందికి డౌట్ ఉంది, ఎవరో ఒకరు చెప్తా ఉంటారు మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా, పిల్ల ఎన్నాళ్ళైంది, ఒకసారి చూపించుకోకూడదు అని. ఇది జనరల్ కాన్వర్జేషన్ ఫ్యామిలీస్ లో నడిచేది, కానీ ఎప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల్లో ఒకవేళ పిల్లలు పుట్టకపోతే భయపడాలి, వరి అవ్వాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? పెళ్ళైన తర్వాత వాళ్ళు ఏ కాంట్రసెప్షన్ వాడకుండా 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి, అంటే పీసీఓడి అలాంటి ఇష్యూస్లో ఓవ్యులేషన్ అది సరిగ్గా జరగదు, అలాంటి వాళ్ళు 6 మంత్స్కే కన్సిడర్ చేయొచ్చు ఫెర్టిలిటీ విజిట్ అన్నది. ఇంకా 30 ఇయర్స్ దాటిన వాళ్ళు, సో వాళ్ళు ఏంటంటే 1 ఇయర్ ఆగనవసరం లేదు, 6 మంత్స్ తర్వాత ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేసి, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నారు, వాళ్ళు అసలు వాళ్ళు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్ రిజర్వ్ ఎలాగుంది, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఒక విజిట్ కి వెళ్తే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్రాబ్లం బట్టి వాళ్ళ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. జనరల్ గా అయితే 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత కూడా రాకపోతే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. 35 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కానీ 6 మంత్స్ తర్వాత కన్సల్ట్ చేస్తే సరిపోతుంది. పిల్లలు పుట్టడం లేట్ అవ్వడానికి కాజెస్ కూడా చెప్పారు. కొన్ని ఫిమేల్ హిస్టరీ చూస్తే పీసీఓడి కానీ, థైరాయిడ్ లెవెల్స్ ఉన్న, ఇట్లా సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్నా, ఇవన్నీ కూడా కాజ్ అంటారు కదా. మెయిల్ ఫ్యాక్టర్స్లో కూడా ఏమైనా తెలుసుకోవాల్సి ఉంటుందా మేడం ఎగ్జామినేషన్లో? డెఫినెట్గా ప్రెగ్నెన్సీ రాకపోవటానికి ఫీమేల్కి ఎంత రోల్ ఉంటుందో ఈక్వల్గా మెయిల్ కూడా అంతే రోల్ ఉంటుంది. చాలామంది ఫస్ట్ మనకున్న హ్యాబిట్ ఏంటంటే లేడీస్ వచ్చే ముందు మమ్మల్ని చూసేసేయండి, తర్వాత మా హస్బెండ్ వస్తారంట. జనరల్గా మేము ఒప్పుకోము, ఇద్దరు కలిసి వస్తేనే అసలు డయాగ్నోసిస్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్ రోల్ ఉంటుంది, ఒక ఫీమేల్ లోనే ఉండాలని లేదు, మేల్ లో కూడా 40-50% ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. డిలే అవ్వడానికి మేల్ కూడా కారణం అవుతుంది. అంటే ఎగ్స్ రిలీజ్ కాకపోవడానికి కారణం ఏంటంటారు మేడం? మామూలుగా అయితే పర్ఫెక్ట్ గా ఎగ్ రిలీజ్ అయితే 28-30 డేస్ సైకిల్ వస్తుంది. ఎవరికైతే 1 మంత్ నుంచి 2 మంత్స్ సైకిల్ డిలే అవుతుందో, జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళకి ఓవ్యులేషన్ ప్రాబ్లం ఉన్నట్టు, ఎస్పెషల్లీ పీసీఓడిలో కానీ వాళ్ళకి ఓవ్యులేషన్ డిలే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కొంతమంది హార్మోనల్ డిస్టర్బెన్స్, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది, ఈ వీటిల్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ కున్నా ఓవ్యులేషన్ డిలే అవ్వటానికి కానీ అవ్వకపోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది. పీసీఓడి కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, లేకపోతే థైరాయిడ్ ఉన్నా, ఒబేసిటీగా ఉన్న వీళ్ళల్లో పిల్లలు పుట్టే అవకాశం అంటే కొంచెం లేట్ అవుతుంది అనేది జనరల్ చెప్తా ఉంటారు కదా, ఎందుకు కాజెస్ తెలుసుకోవచ్చు? అంటే ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాము, అబౌవ్ 30 ఉన్న వాళ్ళకి జనరల్గా ఓవ్యులేషన్ అన్నది డిలే అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, ఒక 1-2 మంత్స్ డైట్ కౌన్సిలింగ్ చెప్తాము, లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తాము. సో వాళ్ళు బిఎంఐ అన్నది బిలో 30 వచ్చిన తర్వాతనే మేము ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అంటే ఇప్పుడు ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది, అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా బీపీ, షుగర్లు ఇలాంటి కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు అన్ని కండిషన్స్, హార్మోన్స్ కానీ, వెయిట్ కానీ, డైట్ సప్లిమెంట్స్ కానీ ముందే ఇచ్చి అన్ని ఐడియల్ కండిషన్స్లో ఉన్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం బెటర్. అందుకే మీరు అన్నట్టు కన్సల్టేషన్ ముందు తీసుకుంటే, ఒకవేళ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, పెద్ద ఇష్యూ కదా, 1-2 మంత్స్లో కరెక్ట్ అయిపోతుంది ట్యాబ్లెట్స్తో. వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, డిపెండింగ్ అపాన్ ది బిఎంఐ ఎన్ని, ఒక 2-3 మంత్స్ అట్లా వాళ్ళకి వెయిట్ లాస్ ఎలా చేయాలి అన్నది ప్లాన్ చెప్తాం, డైట్ గురించి ప్లాన్ చెప్తాము. సో ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే చేసి, డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉంటుండగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మళ్ళీ బేబీకి ఎనామలీస్ రావడానికి రిస్క్ ఉంటుంది. సో అది డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తాం. ఇలా అన్ని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తే ప్రెగ్నెన్సీ హెల్దీగా రావడానికి అవకాశం ఉంటుంది, విత్ లెస్ అబ్నార్మాలిటీస్. ఓకే, అది మేల్కి కూడా అప్లై అవుతుంది.
మేల్లో చూడండి కొంతమంది స్మోకింగ్, ఆల్కహాల్, వెయిట్, వర్క్ ఎక్స్పోజర్, వర్క్ లో హీట్ కానీ కెమికల్స్ కానీ అట్లా ఉంటే కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము. డయాబెటీస్ ఉంటే కంట్రోల్ ఉండాలి, ఎందుకంటే స్పెర్మ్ క్వాలిటీ, మోటిలిటీ అన్ని ఎఫెక్ట్ అవుతాయి, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లా ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అంటే స్టాప్ చేయమని కానీ తగ్గించుకోమని కానీ చెప్తాం. సో ఇలా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అందుకే ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అంటే డెఫినెట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ కండిషన్స్ ఏంటి, అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది తెలుసుకుంటే దాన్ని బట్టి ఈ కరెక్షన్స్ అన్ని చేసుకుని అప్పుడు ట్రీట్మెంట్స్ ఏమైనా ప్లాన్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ బాగుంటుంది. ఎందుకంటే ఫిమేల్ ఆర్ మేల్ ఎగ్జామినేషన్లో మెయిన్ థింగ్ ఉన్న మీరు గుర్తించే ఫ్యాక్టర్స్ ఏంటి మేడం? ఇప్పుడు లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చేసాయి, అమ్మాయి అబ్బాయి ఈక్వల్గా వర్క్ చేయడం కానీ హ్యాబిట్స్ కూడా చాలా చేంజెస్ చూస్తున్నాము. సో మెయిన్గా మీరు గుర్తించినవి ఏంటి అంటే, జనరల్గా ఇప్పుడు అందరూ ప్రెగ్నెన్సీస్ చాలా లేట్గా ప్లాన్ చేస్తున్నారు, అది కెరీర్ అవ్వచ్చు, ప్రయారిటీ అవ్వచ్చు. అప్పట్లాగా 20s లో 25s లో ఎవరు ప్లాన్ చేయట్లేదు, కొంచెం లేట్గానే ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళల్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూట్రస్ వాళ్ళకి ఎలా స్కాన్ చేస్తాం, ఫస్ట్ వాళ్ళ ఫిజికల్ ఎగ్జామినేషన్ స్కాన్ ఉంటుంది. సో అందులో వెయిట్, బిఎంఐ అవి చూస్తాము, తర్వాత హార్మోన్స్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అలాంటి హార్మోన్స్ టెస్ట్ చేస్తాము. అలాగే అల్ట్రాసౌండ్ చేసి బేసిక్గా యూట్రస్ ఎలా ఉంది, అసలు ఓవేరియన్ రిజర్వ్ అంటాం, అసలు వీళ్ళకి ఎగ్స్ నెంబర్ ఎట్లా ఉంది, ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తాం అన్నమాట. బేసిక్ థింగ్స్ ఇవి. ట్యూబ్స్ అలాంటి టెస్టింగ్ మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అట్లా అయిన తర్వాత మనం ట్యూబ్ టెస్టింగ్ కానీ ఇంకా ఫర్దర్ టెస్టింగ్స్కి వెళ్తాము. బేసిక్ అయితే లేడీకి హార్మోన్స్, అల్ట్రాసౌండ్ ఇవి టెస్ట్ చేసి, మేల్కి అయితే కంపల్సరీగా సెమెన్ అనాలిసిస్, ఈ బ్లడ్ షుగర్స్ అవి చెక్ చేస్తాం అన్నమాట. సో ఇందులో ఏమైనా కాజ్ ఐడెంటిఫై అయితే ఫర్దర్ టెస్టింగ్కి వెళ్తాం. ఆర్ ఎల్స్ ఇప్పుడు సింపుల్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిన తర్వాత ఇవన్నీ బాగున్నా కూడా ఫెయిల్ అయితే అప్పుడు ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ట్యూబ్స్ టెస్ట్ చేస్తాం. అట్లా ఒకేసారి వచ్చిన వెంటనే అన్ని టెస్ట్స్ అవసరం ఉండదు, డిపెండింగ్ అపాన్ హర్ ఏజ్, మ్యారిటల్ లైఫ్, వాళ్ళు ఎన్నాళ్ళు నుంచి ట్రై చేస్తున్నారు, వీటి మీద మనము టెస్ట్ అవి చేస్తాం అన్నమాట. చాలా వరకు ఇంటెన్షనలీ పోస్ట్పోన్ చేసుకుంటున్నారు, ఇప్పుడు ఇంకా కాదు, కొంచెం సెటిల్ అయినాక లేకపోతే కొంచెం లైఫ్ ఎంజాయ్ చేసినాక ఇట్లా, అది ఏదైనా ఎఫెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుందా? అదే ఆఫ్టర్ 30s అట్లా ఉన్నప్పుడు, ఏజ్ 30 తర్వాత డెఫినెట్గా ఎగ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ 35 to 37 తర్వాత ఎవ్రీ 3 to 6 months ఓవేరియన్ రిజర్వ్ లో చేంజ్ ఉంటుంది. ఒకవేళ డిలే చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ తప్పేం కాదు, ఎవరి ప్రయారిటీ వాళ్ళది. సో అలాంటప్పుడు ఏంటంటే అసలు వీళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎగ్స్ తక్కువ ఉన్నాయా, లేకపోతే యూట్రస్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మేల్ ఫ్యాక్టర్ ఉందా, అట్లీస్ట్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి వెయిట్ చేయొచ్చు. లేదు వీళ్ళ కండిషన్లో ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది, లేకపోతే మెయిల్లో ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఎర్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందనుకోండి, ఓవరీలు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, సిస్ ఉన్నాయి, ఎండోమెట్రియోసిస్ ఉన్నాయి, ఇలాంటి వాటిలో ఎస్పెషల్లీ ఎండోమెట్రియోసిస్లో కూడా ప్రెగ్నెన్సీ చాలా త్వరగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా మీరు ఎర్లీగా ప్లాన్ చేసుకోండి అని చెప్తాము. ఒకవేళ పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ స్టిల్ దే వాంట్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ అనుకుంటే ఎగ్ ప్రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో మీరు 30s లో ఉన్నప్పుడు ఎగ్స్ తీసి మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో అట్లా ఫ్రీజ్ చేసుకుని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే మరి 40s దాటిన తర్వాత అని చెప్పను, ఒక 3 to 5 years పోస్ట్పోన్ చేయాలనుకున్న వాళ్ళకి ఓసై ప్రిజర్వేషన్ ఎగ్స్ కూడా మనం ఫ్రీజ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. లేదు ఒక 1-2 years పోస్ట్పోన్ చేసుకోవాలంటే ఇలాంటివి చెప్పాను కదా, డాక్టర్ని కన్సల్ట్ చేసి చేసుకోవచ్చు అంటే చేసుకోవడం, కండిషన్స్ ఏమైనా అబ్నార్మల్గా ఉన్నాయి అంటే మరి ప్లాన్ చేసుకోక తప్పదు, ఎస్పెషలీ ఆఫ్టర్ 30. సో కొన్ని కేసెస్ లో లేట్ ప్రెగ్నెన్సీ మోస్ట్లీ చూస్తున్నాం కదా మేడం. ఇప్పుడు టీనేజర్స్ లో కూడా లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయిపోయింది, ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ కూడా, ఇది ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే? సో ఇప్పుడు జనరలీ మనం ఫిట్నెస్ అన్నది 20-30s లో మెయింటైన్ చేసిందే మనకి తర్వాత హెల్త్ ఇష్యూస్ అలా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. డయాబెటీస్ కానీ ఇప్పుడు మనం 30s లో ఎట్లా లైఫ్ స్టైల్ మేనేజ్ చేస్తున్నాం అన్నది మీకు 40s లో ఎఫెక్ట్ కనిపిస్తుంది. అలాగే ఈవెన్ చైల్డ్హుడ్ ఒబేసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆ జాగ్రత్తలు అన్నవి మీరు అన్నట్టు టీనేజ్లో ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫ్యూచర్లో డాక్టర్స్ అవసరం తక్కువ ఉంటుంది. డెఫినెట్గా ఒబేసిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో వెయిట్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఫర్టిలిటీలో. సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు డెఫినెట్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వెయిట్ అట్లీస్ట్ వెయిట్ తగ్గకపోయినా పర్లేదు, పెరగకుండా చూసుకుంటే అట్లీస్ట్ బిఎంఐ లెస్ దాన్
28 అట్లా ఉంచుకుంటే జనరలీ ప్రాబ్లం రాదు. బిఎంఐ ఎప్పుడైతే 30 దాటిందో ఈవెన్ అన్ని అన్ని ప్రాబ్లం అవుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చినా దానిలో ఇష్యూస్ ఉంటాయి, ఈవెన్ ప్రెగ్నెన్సీ రావటం కష్టం అవుతుంది. సో వెయిట్ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. పిసిఓడి ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ లేట్ అవడానికి ఎంత ఉంటుంది? జనరలీ వాళ్ళలో ప్రెగ్నెన్సీ లేట్ అవడానికి కారణం ఏంటంటే ఓవ్యులేషన్ వాళ్ళకి సరిగా అవ్వదు. అంటే అందరికీ జరిగేటట్టు ఆ 14th day 15th day అట్లా ఓవ్యులేషన్ అవ్వదు. వాళ్ళకి కొంచెం డిలే అవ్వచ్చు, లేకపోతే ఓవ్యులేషన్ అసలు జరగకపోవచ్చు. సో వాళ్ళలో ఇంపార్టెంట్ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అంటే డైలీ వాళ్ళకి మేము లో కార్బ్ డైట్ అంటాము, కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న డైట్ తీసుకోమంటాము, అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ 30 to 60 minutes డైలీ ఎక్సర్సైజ్ చేయమంటాము. అండ్ వెయిట్ ఇందాక చెప్పినట్టు తగ్గకపోయినా పర్లేదు కానీ వెయిట్ బ్యాలెన్స్ పెరగకుండా చూసుకోమని చెప్తాము. సో డెఫినెట్గా ఎక్కువ ఉన్న వెయిట్ 10% వాళ్ళు వెయిట్ రిడ్యూస్ అయినా వాళ్ళకి స్పాంటేనియస్గా ఓవ్యులేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ 70 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు 7 kgs తగ్గితే ముందు ఓవ్యులేషన్ అవ్వకపోయినా కానీ తగ్గిన తర్వాత న్యాచురల్గా ఓవ్యులేషన్ జరగటానికి సైకిల్స్ రెగ్యులర్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. సో పిసిఓడిలో టీనేజ్లో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్టిలిటీ ప్లాన్ చేసినప్పుడు కూడా వెయిట్ బ్యాలెన్స్ చేయాలి, ఈవెన్ 30s 40s కూడా వాళ్ళకి డయాబెటీస్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ బీపీ అలాంటివి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ టైం వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్ వెయిట్ జాగ్రత్తగా చూసుకోవటం, ఎస్పెషల్లీ పిసిఓడిలో. ఇప్పటికే అందరికీ ఒక నాలెడ్జ్ అవేర్నెస్ పెరిగింది, ఇంకా కొన్ని చూడొచ్చు, కొన్ని అంటే రూరల్ ఏరియాస్లో కావచ్చు, ఇట్లా విలేజెస్లో డాక్టర్ల దగ్గరికి ఎందుకు ఇంకా పెళ్ళయి 2-3 సంవత్సరాలే కదా అయింది, మీ నాన్నకి ఒక 10 ఏళ్ళ తర్వాత పుట్టారు, ఇలాంటివి కూడా ఉన్నాయి అంటే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. సో ప్రాపర్ గా ఒక గైనకాలజిస్ట్ సజెషన్ కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మేబీ ఒక కపుల్కి కొంచెం లేట్ అవ్వడానికి ఒక రీజన్ అవ్వచ్చు, ఇంకొకరికి సింపుల్ రీజన్స్ అవ్వచ్చు. జనరల్ ట్రెండ్ ఏంటంటే ఇంకా ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది ఎందుకు వెళ్తాం అని. సో అందరికీ ఒకటే ఫార్ములా అప్లై అవ్వదు. సో నేను మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అసలు ఇష్యూస్ ఏమున్నాయో చూస్తే దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా. అన్ని బాగానే ఉంటే డెఫినెట్లీ యూ కెన్ ఆల్రెడీ వెయిట్, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వెయిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఉన్న వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో అందరికీ ఒకటే ఫార్ములా అప్లై అవ్వదు, అది నేను చెప్పేది. లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ప్రస్తుతం అందరూ స్ట్రెస్ తో నడుస్తూ ఉన్నాం. సో ఏం సజెస్ట్ చేస్తారు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకి కూడా? ఎస్పెషల్లీ డైట్ ఎక్కువ, ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటము, కార్బ్స్ తక్కువ తీసుకోవటము, ఈ హెల్దీ ఫ్యాట్స్ ఇప్పుడు వెజిటబుల్స్ కానీ గ్రీన్ లీవ్స్ కానీ అలాంటివి ఎక్కువ తీసుకోవటము. సో ఈ హెల్దీ డైట్ ఒకటి ప్లాన్ చేసుకోవాలి. రెండవది రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ స్లీప్. అంటే ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ చూసుకొని 11-12 వరకు పడుకోకుండా స్లీప్ సైకిల్ 8 hours లేకపోతే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో స్ట్రెస్, ఇప్పుడు ఉన్న హెక్టిక్ లైఫ్ షెడ్యూల్లో స్ట్రెస్కి చాలా రోల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రిలేషన్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, అలాగే ప్రెగ్నెన్సీ రావటం కూడా డిలే అవుతుంది. సో వీటి వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో డైట్లో జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, స్ట్రెస్, స్లీప్ ప్రాపర్గా ఉండాలి, ఏమైనా యోగా మెడిటేషన్ అలాంటివి ఏమైనా చేసుకుంటే డెఫినెట్గా ఇన్ని కరెక్షన్స్ ఉండాలి. కరెక్షన్స్ అంటే ఫర్టిలిటీ కోసమనే అక్కర్లేదు, జనరల్గా కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం, నమస్తే.